వెల్కమ్ టు ఎస్బీటీఎస్ ఛానల్ సంపన్న వర్గాలకు చెందిన మహిళలకు మాయ మాటలు చెప్పి వారి నుంచి కోట్లాది రూపాయలు కాజేసిన శిల్పా చౌదరి లీలలు రోజురోజుకి వెలుగులోకి వస్తున్నాయి కిట్టి పార్టీల పేరుతో మహిళలను ఆకర్షించిన ఆమె దివానోస్ పేరుతో పేకట క్లబ్ కూడా నిర్వహించిందని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించి ఆమెపై మరో కేసును కూడా నమోదు చేసేందుకు సిద్దమయ్యారు ఆమె బాధితుల్లో వ్యాపారవేత్తల కుటుంబ సభ్యులు న్యాయమూర్తి సోదరి పోలీస్ ఉన్నతాధికారి కోడలు ఓ ప్రముఖ హీరో కుటుంబానికి చెందిన వారు మరో హీరో భార్య ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే ఆమె బాధితుల్లో తొంభై మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలు ఉన్నారని గుర్తించారు శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా కోర్టులలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు హీరో మహేష్ బాబు సోదరి హీరో సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని కూడా శిల్పా చౌదరి చేతిలో మోసపోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది శిల్పా చౌదరి మాయమాటలు నమ్మిన ప్రియదర్శిని ఆమెకు రెండు కోట్ల వరకు ఇచ్చినట్లు తెలిసింది తాజాగా శిల్పా బాగోతాలు వెలుగులోకి రావడంతో ప్రియదర్శిని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీంతో ఆ కిలాడి దంపతుల చేతిలో ఇంకెంతమంది సెలబ్రిటీలు మోసపోయి ఉంటారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసం ఉంటున్న శిల్పా చౌదరి శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు శిల్పా చౌదరి టీవీ సినీ నిర్మాతగా పరిచయం చేసుకుంటూ సినీ ప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకునేది వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించేది తొలుత కొంతమందితో మొదలైన కిట్టి పార్టీలను త్వరగా జూతంగా మారిపోయింది దివానోస్ పేరుతో పేకట క్లబ్ ప్రారంభించింది సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో తొంభై మందిని సభ్యులుగా చేర్పించుకుంది వారంతాలు విందులో వినోదాలు ఏర్పాటు చేసేది తన భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని అందులో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి చాలా మంది దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేసింది